రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1/22 ఆదేశానుసారం ప్రతి వ్యక్తి ముఖానికి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఏసీపీ కార్యాలయంలో టీ5 న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ ఉద్రృతి నేపథ్యంలో ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎలాంటి అనుమతులు లేకుండా జనసమూహం సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు పెట్టవద్దని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. రోడ్లపైకి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు మాస్కులు లేకుండా తిరిగిన ఎడల 1000 రూపాయల జరిమానా కట్టవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో అతిక్రమిస్తే కేసులు పెట్టవలసి వస్తుందని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పర్టికులర్గా ఈ టౌన్లో ఒమిక్రాన్ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని కొన్ని గవర్నమెంటు ఇచ్చినటువంటి జీవో 1/22 జీవో ఏది ఉందో దాని ఉత్తర్వుల మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేయడం మాస్క్ అనేది కంపల్సరిగా విధిగా ధరించవలసి ఉంటుంది. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ కూడా శానిటైజ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. అంతేకాకుండా షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, అలాంటి వాణిజ్య సముదాయాల దగ్గర కూడా ఈ ఫ్రీక్వెంట్గా ఆ పరిసరాలను శానిటైజ్ చేయడం కూడా ఆ యాజమాన్యంపై బాధ్యత ఉంది. ఇది గమనించాలి. ప్రజలందరూ కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఉండేసించి ఈ ఒమిక్రాన్ ఏదైతే ఉధృతిగా రాష్ట్రం దేశంలో చాలా ప్రాంతాల్లో ఇది పుంజుకుంటుంది కాబట్టి దీన్ని నివారించడానికై తర్వాత ఆ ఉధృతిలో మన పట్టణ ప్రజలు ఎక్కడ కూడా భాగస్వామి కావద్దనే ఉద్దేశంతో పోలీసు తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పర్టికులర్గా ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టు సూచనలు మనం విధిగా పాటించాలి. లేంచో మనము గతంలో లాగానే ఈ మాస్క్ వేరే లేని వ్యక్తులు ఎవరైతే తారాస పడితే వాళ్ళపైన మనం కేసులు పెట్టేసి గతంలో లాగానే 1000 రూపాయల ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. దీని అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా సహకరించాలని పోలీసు వారికి మనవి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా రాజకీయ పక్షాలు కానీ, లేకుంటే రిలీజియస్ సంస్థకు సంబంధించిన కానీ, లేకుంటే సాంస్కృతికి సంబంధించిన సమావేశాలు లేదా బహిరంగ సభలు ర్యాలీ లాంటి వాటికి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. ఈ జీవో 10వ తారీఖు వరకు ఎఫెక్ట్ ఉంది. ఆ తర్వాత కూడా దీన్ని రివ్యూ చేసి మళ్ళీ పొడిగించడం కానీ తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ వీళ్ళకి అర్థం చేసుకొని జీవో యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని తప్పకుండా ఈ పోలీసు యంత్రాంగాన్ని సహకరించాలని చెప్పేసి హన్మకొండ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.